లోని ఆర్సీపురంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించగా భారీగా పార్టీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని, పార్టీ అయిపోయింది అన్నారని, కానీ అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని, పార్టీ అయిపోయింది అన్నారని, కానీ అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారన్నారు. మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, కాంగ్రెస్ లోకి వెళ్లారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయన్నారు. పటాన్ చేరుకు ఏం తక్కువ చేసినాం, ఏది అడిగితే అది మంజూరు చేశాము, నిధుల వరద పరిచామని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. తీసుకున్నారు 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది, అయిపోయింది అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను, ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి, మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు, మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచాడు. కానీ ఇలా కష్టాలు వస్తాయి, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి, ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ, ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగొట్టి మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇవాళ పార్టీ మారిందో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయన ఆయనకు మనసు